పెద్దపల్లి ఎంపీ బరిలో మాజీ ఎంపీ వివేక్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటు బీఎస్పీ నుంచి టికెట్ కోసం వివేక్ అనుచరులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమణ, వెన్నెల అంటే ఈ రోజు నామినేషన్లకు చివరి అంకం, ఈ రోజు నామినేషన్ల పర్వం ముగుసుకున్న నేపథ్యంలో ఈ రోజు మాజీ ఎంపీ వివేక్ స్వతంత్ర అభ్యర్థిగా, ముఖ్యంగా టీఆర్ఎస్ ఫేవర్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా కార్యకర్తలతో నేను రాత్రి వరకు కూడా ఆయన నివాసంలో భేటీ అయిన పరిస్థితి, గత 2-3 రోజులుగా కూడా ఆయన కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళ అంటే అనుచరుల నుంచి కార్యకర్తల నుంచి కూడా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా బరిలో దిగాలని చెప్పి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బీఎస్పీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 3 గంటల లోపల అంటే నామినేషన్ 3 గంటల వరకు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఎస్పీ నుంచి ఒక టికెట్ కనుక అందితే మాత్రం బీఎస్పీ అభ్యర్థి కూడా బరిలోకి దిగే అవకాశాలను, అయితే ఉదయం మాత్రం స్వతంత్ర అభ్యర్థి ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చెప్పి ఆశించిన వివేక్ భంగపాటు తప్పలేదు. ఆ ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్న వినోద్ కూడా బెల్లంపల్లి టికెట్ దక్కకపోవడము, ఇప్పుడు కూడా తనకు ఎంపీ టికెట్ దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపం చెంది కొంత రాజకీయంగా దూరంగా ఉండాలని కూడా భావించినప్పటికీ కూడా కార్యకర్తలు అదేవిధంగా అనుచరుల ఒత్తిడి మేరకు అంటే గతంలో పెద్దపల్లి నుంచి వరుసగా 3 సార్లు తండ్రి వెంకటస్వామి గెలవడంతో పాటుగా మొత్తం 4 సార్లు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వెంకటస్వామి తన ఒక హవాను కొనసాగించారు. ఆ తర్వాత వివేక్ కూడా ఒకసారి ఎన్టీఆర్ గెలిచిన నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో వారికి ఉన్న అనుచర గణం కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, వాళ్ళందరి ఒత్తిడి మేరకు ఖచ్చితంగా బరిలో ఉండాలని చెప్పేసి వివేక్ నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరొకవైపు అటు బీఎస్పీ నుంచి కూడా టికెట్ కోసం ఆయన సన్నిహితులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి, ఇంకొక వైపు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా ఆయన కొంత టచ్ లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. నిన్న నైట్ కుంతియా కూడా ఫోన్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నేతలతో ఆయన కొంత మనస్పర్ధలు గతంలో పార్టీలో ఉండడం చేత అవి ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితులు, ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారా లేదా అనేది మాత్రం కొంత అనుమానాస్పదంగానే మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఆయన నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నట్టుగా మాత్రం నాకు సమాచారం ఉంటుంది. వెనెల రైట్ రమణ, థ్యాంక్ యూ.